హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు వెంటనే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో రెండు కొత్త ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. మామూలుగా మనం ఏ సెల్లో అయినా సరే ఫార్ములా చూడడం కోసం ఆ సెల్ మీద డబుల్ క్లిక్ చేయాల్సి వస్తుంది, లేకపోతే పైన ఫార్ములా బార్లోకి వెళ్తే కనుక ఫార్ములా కనిపిస్తుంది. కానీ మీకు అప్పుడప్పుడు మొత్తం ఎక్సెల్ షీట్లో ఉన్న ఫార్ములాస్ అన్నింటినీ ఒకేసారి చూడాలనుకుంటే కనుక దానికి ఒక కీబోర్డ్ షార్ట్కట్ ఉంది ఫ్రెండ్స్. మీకు కింద ఎస్కేప్ బటన్ కింద ఉండే కీ పేరేంటో తెలుసా? దాన్ని టిల్డ్ అండ్ యాక్సెంట్ గ్రేవ్ కీ అంటారు. ఈ కీని వాడి మేము షార్ట్కట్ మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం, కంట్రోల్ ప్లస్ నేను ఈ ఎస్కేప్ కింద ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే కనుక మీకు ఫార్ములాస్ అన్నీ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మన కాలమ్ విడ్త్స్ అన్ని పెరిగిపోయినాయి. నేను మరీ ఒకసారి కంట్రోల్ ప్లస్ ఈ టిల్డ్ కీని ప్రెస్ చేస్తే కనుక మళ్ళీ మనం నార్మల్ డిస్ప్లేకి వెళ్ళిపోవచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇదే ఫీచర్ని మెనూ బార్ ద్వారా కూడా చూపిస్తాను. మీరు మెనూ బార్లోకి వెళ్ళి ఫార్ములా ట్యాబ్స్లోకి వెళ్ళండి. అక్కడ ఆప్షన్ చూడండి, షో ఫార్ములాస్ అని ఉంది. అది క్లిక్ చేయగానే మీకు ఫార్ములాస్ విట్టే కనిపిస్తుంటాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటే కనుక మరీ ఒకసారి షో ఫార్ములాస్ మీద క్లిక్ చేయండి. చూసారా? ఇప్పుడు ఇంకొక ట్రిక్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ ఎక్సెల్లో ఉన్న ఫార్ములాస్ అన్నిటినీ నేను సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను మెనూ బార్లోకి వెళ్ళి హోమ్లోకి వెళ్తాను. ఎక్స్ట్రీమ్ రైట్ కార్నర్కి వెళ్ళండి. ఒకసారి వెళ్ళాక మీరు ఇక్కడ చూడండి, ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫార్ములాస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఏ సెల్లో అయితే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు వీటిని ఈజీగా గుర్తుంచుకోవాలనుకుంటే కనుక మీరు ఏదైనా కలర్ తోటి ఫిల్ చేయండి. తద్వారా మీకు తర్వాత మీకు ఈజీగా తెలుస్తుంది. నేను ఇదే ట్రిక్ని వాడి నేను ఈ సెల్స్ని లాక్ చేసి షీట్ని ప్రొటెక్ట్ చేస్తాను. తద్వారా ఇతరులు ఎవ్వరూ నేను టైప్ చేసిన ఫార్ములాస్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు రెండు ట్రిక్స్ తెలుసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.